నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదు డాడీ. నువ్వేమన్నా హైయర్ స్టడీస్ కి ఏదైనా కంట్రీకి వెళ్ళదలుచుకుంటే నేను రెడీ. లేదు డాడీ, ఇక్కడే ఉంటాను. సంబంధాలు ఏమైనా చూడమంటావా? వద్దు డాడీ. పెళ్లి చేసుకో, ఒక పైసదులకు వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా, దాన్ని ఆలోచించుకునివ్వండి. అమ్మాయి గారు, మీకు ఫోన్ అండి. హలో. హలో, ఐ అరుణ్ స్పీకింగ్. ఓ హాయ్ అరుణ్. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వు, ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు? అదంతా సరే, గాని నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదు అరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరుకు రాలేదా అతను? ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సీరియల్ గా రాయబోతున్నాను. వాట్? ఎస్, ఏదైనా వీక్లీలో సీరియల్ గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐ'మ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి, రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది, ఎయిటర్ని మీట్ అవ్వండి. ఎక్కడ ఉంటారు? గుంటూరు అరండాలపేటలో. పని మీద వెళ్ళారు, రెండు రోజుల తర్వాత వస్తారు. రాళ్ళబండి. అలాగే నా సమాధానం చెప్పేది. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్ గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకుని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని? డాడీ, మీ గురించి చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా, ఏ ఎవడా ప్రూఫ్ తెచ్చింది? తొందర రమ్మను వాడి ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తరగతి కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశానో చెప్పమ్మా. నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటది పని? మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా? మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను తిట్టుకోరా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్, నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం, అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాలి. మొత్తం రాశావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. మీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్ కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే. స్వాతి మ్యాగజైన్ ఉందా? రావడం అయిపోవడం రెండు అయిపోయాయి. చూడండి, ఏదైనా ఒక కాపీ. లేదు సార్, అన్ని అయిపోయినాయి. ఒక్క కాపీ అండి, ఇంకెక్కడ దొరక్క, ఇక్కడ దొరుకుతుందని చెప్తా. లేవని చెప్తున్నా కదా. చూడండి, ఒక్క కాపీ కావాలి. వెళ్ళండి. ఇది ఉంది కదండి, ఒక కాపీ. మా ఆవిడ కాపీ అండి బాబు, ఇంటికి తీసుకెళ్తా చంపేస్తా. కావాలంటే 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి బాబు. వెళ్ళండి వెళ్ళండి సార్, మీకే చెప్పేది. వెళ్ళండి వెళ్ళవా బాబు. గోల్డ్ ప్లేట్ ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు, మ్యాగజైన్.
తెచ్చావరా ఆ తెచ్చాను ఎంత చచ్చాను అనుకున్నావ్ థాంక్స్ రా ఏముంది దాంట్లో ఏ పోరా ఏమే నా ఆరేసిన చీర ఎక్కడ పెట్టావ్ పోబమ్మ నాకు తెలియదు అక్కడ పెట్టావా मनसंता రేణు రాస్తుంది ఎంత బా రాస్తుందో తెలుసా చిన్నప్పుడు అను చంటి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళరా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది వెళ్ళిపోయే ముందు ఆ అమ్మాయి చంటికి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో అని ఒకటే టెన్షన్ రా మిగతా కదా వచ్చే వారం చెప్తానే संगीत वील अम्मा अम्मा संगत तरह चूड़ा मुझे टिफिन संगत चूडी आ पने चेयचु कदरा मैं रेख के ना వీడేనండి మావాడు వేణు నిన్న ఎక్కడో చూసినట్టుంది వీడు నాతో పాటు మా మ్యూజిక్ షాప్ లో పని చేస్తున్నాడు బౌస్ అక్కడ చూసుంటారేమో పాటలు బాగా పాడతాడు ఫైట్లు కూడా బాగానే చేస్తాడు రౌడీ కదా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు మావాడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళడండి ప్యూర్ వెజిటేరియన్ తినే తిండి వెజిటేరియనే కావచ్చు కానీ చేసే పనులు మాత్రం నాన్ వెజిటేరియనే నేను అన్నది అబద్ధం అని చెప్పమనండి నా మొహం చూసి చెప్పమనండి దయచేసి ప్లీజ్ కూర్చో సార్ ప్లీజ్ చూడండి మోహన్ రావు గారు సంప్రదాయపు పెళ్లి అన్నాక సవాలక్ష పట్టింపులు ఉంటాయి పుట్టింటి వారి పుట్టుపూర్వత్రాలు తెలిసాక కూడా నా కొడుకు చేత మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టించలేను వంశం మంచిదో చెడుదో తెలుసుకోవడానికి ఆ కుటుంబంలోని ఒక్క వ్యక్తి చాలండి ఒక రౌడీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునేందుకు నేను సిద్ధంగా లేను చూస్తారంటరా పదండి సార్ పదా సార్ 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 ఆగండి సార్ సార్ నా ములంగి పెళ్లి అప్పగండి సార్ సార్ నేను వీళ్ళ అబ్బాయి అనేది మీ అభ్యంతరం అయితే నిజానికి నేను వీళ్ళ అబ్బాయినే కాదు సార్ వేణు నాన్న నన్ను చెప్పనివ్వండి నాన్న నా వల్లే ఇంత మంచి సంబంధం చెడిపోకూడదు సార్ సార్ మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు సార్ ఈయన నేను పనివాణ్ణి సార్ ఇడ్లీలు అమ్ముకునేవాణ్ణి సార్ మా చెల్లెలు రేఖ తను బంగారం సార్ పాటలు పాడుతుంది ముగ్గులేస్తుంది వంట కూడా బాగా చేస్తుంది సార్ మీ ఇంటి పరువు నిలబెడుతుంది సార్ సార్ మీకు దండం పెడతాను సార్ సార్ మీ కాలు పట్టుకుంటా పెద్ద మనిషి వీడు నా కొడుకు నాకన్న బిడ్డ ఇష్టం ఉంటే ఒప్పుకో లేకపోతే పోయి ఎయిట్లో దూకు నమస్కారం నేను నీతో సంబంధం కలుపుకోవాలనుకోవటం నా పొరపాటు అయ్యా వెళ్ళండి గుడ్లు అప్పగించి చూస్తావేంటే పదా గెట్ అవుట్ తెలుసురా నాకు తెలుసురా
నేను కావాలనుకోవట్లేదు అన్న వాళ్ళని. ఓకే ఓకే నన్న తప్పే లేదు అన్న. అవునరా నాకు తెలుసు అర్థమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తినెక్కించుకోవద్దని ఆనాడే చెప్పాను. ఒక్కళ్ళన్న నా మాట విన్నారా? బంగారం లాంటి సంబంధాన్ని జడగొట్టాడు మొదటి స్టాప్ సచ్చినోడు. చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా పెంచాను తట్టుకోలేదు. సార్ బిల్. అబ్బో రే, నేను ఒక్కడనే తాగుతాను అనుకుని డబ్బులు తక్కువ తెచ్చాను. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? అయ్యో నా దగ్గర లేదు నాన్న. సచ్చాను రా, ఇప్పుడు ఏం చేద్దాం రా? అమ్మకి ఫోన్ చేద్దామా? కొంప మునిగిపోతుంది. నేను తాగి వచ్చానంటేనే ఇంటికి రానివ్వట్లేదు. నువ్వు కూడా నాతో తాగావని తెలిస్తే మన ఇద్దరు ఊర్లోంచి వెళ్ళగొడుతుంది. వేరా సార్, ఇప్పుడు ఈ బిల్లు కట్టకపోతే మమ్మల్ని బట్టలు కూడా తీసి బయటికి గంటేస్తారా? చిచి, మేమెందుకు చేస్తాం సార్ ఆ పని? మా గేట్ మ్యాన్ చేస్తాడు. నా ఫ్రెండ్స్ ఎవరు నాకు అప్పేవారు, ఎందుకంటే నేను వాళ్ళకి అప్పేవాను కాబట్టి. నాకు ఎవరు అప్పేవారు నాన్న, ఎందుకంటే నాకు కూడా అప్పించే ఫ్రెండ్స్ లేరుగా. ఉంటారా, గుర్తు తెచ్చుకో, నీ మైండ్ ని ట్యూన్ చేసుకో. శృతి చేయరా నాన్న? శృతి అంటే గుర్తొచ్చిందే. ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం. హలో. రా, సరే మంది ఎక్కువైంది. ఏది స్కూటర్? ఎక్కడ స్కూటర్? ఈ స్కూటర్ మందనా? ఎక్కడా? ఎక్కావా? పట్టుకో. ఇప్పుడలా పెళ్లి చెడగొట్టాను. ఇట్స్ ఓకే వీడు, ఇట్స్ ఓకే. This is yours. What? No, no, Anshka. చాలా సాయం చేసావు. యూ హెల్ప్ మీ అలాట్. చాలా మంచిదని, బికాస్ వీఆర్ బోత్ ఫ్రెండ్స్. ఓకే, కీప్ ఇట్ విత్ యూ. ఓకే, నేనంటే నీకు ఇష్టమా? వర్డ్ అంతా, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, బాయ్, గుడ్ నైట్. ఇక్కడ పెట్టాను.